సినిమాల్లో నటించే వాళ్ళు మామూలు మనుషులే. వాళ్ళకి కష్టాలు, కన్నీళ్లు, బాధలు ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళ కష్టం చూస్తే గుండె తరుక్కుపోతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక తెలుగు కమేడియన్ అమెరికా వెళ్లి పని మనిషిగా సెటిల్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే, వారాలబ్బాయి సినిమాలో నత్తి నత్తిగా మాట్లాడే నటి కృష్ణవేణి. ఈమె మీకు గుర్తుండే ఉంటుంది. 13 ఏళ్లకే పెళ్లి చేసుకుని 14 ఏళ్లకే పాపకు జన్మనిచ్చిన ఈమె హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమేడియన్ గా కొనసాగింది. అయితే పెళ్ళయ్యాక పాప పుట్టాక భర్తతో పొసకలేదు. దాంతో నాటక రంగంలోనికి ఎంట్రీ ఇచ్చిన ఈమె తన సొంత మేనమామ తీసిన సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత కూతురితో సహా చెన్నైలో సెటిల్ అయింది. ఇక కృష్ణవేణి కుటుంబంలో చాలా మంది సినిమాల్లో ఉన్నారు. 13 మంది సంతానంలో 4వది కృష్ణవేణి. ఈమె పెద్దక్క కూతురు టాలీవుడ్ లో సపోర్టింగ్ యాక్టర్ గా రాణిస్తున్న రజిత. ఇక 13 మందిలో చివరి అమ్మాయి నటి రాగిణి. ఇక రజిత, రాగిణి కూడా కమేడియన్స్ గా హాస్యం పండించారు. అయితే సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలో వారాలపాయి, పిచ్చి పంతులు, ఓ తండ్రి తీర్పు వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన రాజచంద్రతో ప్రేమలో పడి 3 పిల్లల తండ్రి అయినా సరే కృష్ణవేణి అతన్ని పెళ్లి చేసుకుంది. ఇక రాజచందర్ డైరెక్టర్ గా బిజీగా ఉండడంతో కుటుంబ బాధ్యతలకు కృష్ణవేణి కొన్నాళ్ళు పరిమితమైంది. అయితే ఆ రోజున ఉన్నట్టుండి ఏమైందో గాని రోడ్డు పక్కన రాజచంద్ర శవమై కనిపించాడు. ఇక జీవితం గడవాలంటే తప్పదని మళ్లీ నటించడం మొదలుపెట్టింది. అయితే కృష్ణవేణి కూతుర్ని కూడా హీరోయిన్ చేయాలని చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో ఆ అమ్మాయికి పెళ్లి చేసింది. ఇక సినిమాల్లో సంపాదించిన సొమ్ము కూతురు కోసమే అన్నట్లు ఆమెకు కొన్ని స్థిరాస్తులు సంపాదించి పెట్టింది. అయితే వియ్యాల వారు డబ్బుల కోసం కృష్ణవేణి నానా రకాలుగా హింసించారు. ఇక డబ్బుల కోసం 90 ఏళ్ల ముసలావిడకు పని మనిషిగా చేసింది. ఇలా 4 ఏళ్లు అమెరికాలో కష్టపడ్డానని కృష్ణవేణి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా ఎన్నో కష్టాలు, కన్నీళ్లను దిగమింగిన ఇప్పుడు కూడా సినిమాల్లో అవకాశాలుంటే చేసేందుకు సిద్ధంగా ఉంది. ఆమెకి సినిమాల్లో అవకాశాలు దక్కాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే కామెంట్ లో తెలియచేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.